హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గీతాంజలి మల్టీ స్కిల్స్ ఇవాళ మన ఛానల్లో మీకు ఒక బ్యూటిఫుల్ ప్లేస్ని నేను చూపించబోతున్నాను అది వాటర్ఫాల్ అన్నమాట మన దగ్గరలో ఉన్న వాటర్ఫాల్ మనకు ఎవరికి కూడా తెలియదు అన్నమాట ఇప్పటివరకు కూడా సో అంత బ్యూటిఫుల్ వాటర్ఫాల్ని మీ అందరికీ చూపిద్దామని అనుకుంటున్నాను ఇది ఎక్కడ ఉందనంటే మన మంచిర్యాల జిల్లా మందమరి మండల్ పక్కన మేడారం అనే గ్రామం నుండి ఫైవ్ కిలోమీటర్స్ మనం గుట్ట వరకు వెళ్తే ఆ గుట్టలో ఒక టూ అవర్స్ నడిచిన తర్వాత ఈ వాటర్ ఫాల్ అనేది వస్తుంది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి ఎవర్ గ్రీన్ అన్నమాట ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయాం ఆల్రెడీ మెడారం నుండి ఇప్పుడు ఇది ఏంటి అని అంటే మనకి సోలార్ నుండి పవర్ స్టోరేజ్ అయ్యే ప్లేస్ అన్నమాట ఇక్కడంతా కూడా అవే ఇట్లా సన్లైట్ పడేలాగా ఇట్లా పెట్టేసి ఉన్నారు ఇందాక నేను స్టార్టింగ్లో చూ చూపించాను కదా ఇక్కడ కొన్ని ఇట్లా పెట్టారనమాట ఎక్కడైతే సన్లైట్ ఎక్కడ వస్తుందో అక్కడ పెట్టేసి ఉన్నారు సో మేమైతే కొద్దిగా రీచ్ అయిపోయాం ఇక్కడ నుండి కాల్ అడకనే మనం స్టార్ట్ అవ్వాలి బైక్స్ ఇంకా వెళ్ళాం అన్నమాట ఇక్కడ మేమైతే ఇక్కడ దిగేసి లోపలి లోపలికి నడుచుకుంటూ స్టార్ట్ అయిపోయాం మీరు చూసింది ఏంటి అని అంటే చిన్న పిల్ల కాలువలు అన్నమాట మనకి ఎప్పుడైతే వర్షం పడినప్పుడు కిందికి వాటర్నేవి వస్తాయో అట్లా పిల్ల కాలువల నుండి వెళ్ళిపోతాయి అండ్ మేము మన ఇప్పుడే స్టార్ట్ అయ్యాం కదా ఇవన్నీ ఇంకుడు గుంతలు అన్నమాట ఇవన్నీ కూడా గవర్నమెంట్ ప్రాజెక్ట్ అన్నమాట ఇవి ఇంకుడు గుంతల్లో వాటర్ అనేవి స్టోరేజ్ ఇట్లా అవ్వడానికి ఇంకుడు గుంతల్లో ఇంకి మనకి వాటర్ అనేది స్టోరేజ్లా ఉంటాయి కదా దానికోసం అని తవ్విచ్చి వదిలేశారు మేమైతే ప్రీ ప్లాన్గా వెళ్ళామండి ఫుడ్ తీసుకెళ్ళాం స్నాక్స్ అండ్ వాటర్ బాటిల్స్ కంపల్సరీ ఇలా కొంచెం లాంగ్ జర్నీ వెళ్ళినప్పుడు మనకు ఆ ఏరియాలో ఏమీ ఉండవు కాబట్టి కంపల్సరీగా మనం ప్రీ ప్లాన్గానే వెళ్ళాలి ఎంత గ్రీనరీ అండి అసలు మనకు కనబడని అన్నీ ఇక్కడ చాలా బాగా చెట్లు పిట్టలు పక్షుల సౌండ్ ఈ పొల్యూషన్ ఇటువంటి ఏమి అసలు డిస్టర్బెన్సెస్ అనేవి ఏమీ ఉండవు అసలు ఆ సౌండే వేరబ్బా గుట్టల్లో ఉండే ప్రశాంతత మంచి ఆక్సిజన్ అండి ఫస్ట్ మెయిన్గా పొల్యూషన్ లేని ఆక్సిజన్ అక్కడ టూ గుడ్ అండి చాలా టూ గుడ్ నాకు ఒక్కసారి అనిపించింది పైను ఎక్కాక వావు ఇక్కడ ఇల్లు కట్టుకుంటే ఎంత బాగుంటుంది అని మళ్ళీ అనిపించింది వన్ డే టూ డే ఉంటాను తర్వాత థర్డ్ డే ఇంకా అయిపోతుంది అక్కడ ఉంటాం కాబట్టి ఉండలేం కాకపోతే ఇటువంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అప్పుడే ఎంజాయ్ చేయాలి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మనము శ్రావణ మాసంలో తింటాం కదండి ఇస్తారు ఆకులల్లో అటువంటి ఆకులు కూడా ఇక్కడ ఉన్నాయి మనమైతే పేర్చి ఇట్లా కట్టినవి చూస్తాం కదా అట్లా కాకుండా ఒకే ఆకండి అసలు చాలా పెద్దగా ఉందన్నమాట ఒక్కటే ఆకులో మనం తినేయచ్చు అంత పెద్ద ఆకు ఉంది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఉందన్నమాట ఇది ఇదే అండి అసలు ఆకు చూసారా ఇదే అన్నమాట చిన్న చిన్నగా ఉంటాయి కదా మనకి ఇస్తా ఆకులు అనేవి ఈ ఒక్క లీఫ్లో మనం అన్నం తినేవచ్చు మేము వచ్చేటప్పుడు అయితే చాలా ఆకులే కోసుకొచ్చుకున్నాం ఎందుకంటే మనకు ముందు ఇప్పుడు వచ్చేది మాసమే కాబట్టి మనకి యూజ్ అవుతుంది కాబట్టి మేమైతే వచ్చేటప్పుడు కొన్ని కోసుకున్నాం ఇప్పుడైతే గుట్ట పైనకి మేమైతే వెళ్ళిపోయాం ఇంకా సాగుతూనే ఉందండి వెయిటింగ్ వాటర్ఫాల్ చూడాలి చూడాలి అని చెప్పి కానీ వెళ్ళే ప్రతి మూమెంట్ కూడా అందరం ఎంజాయ్ చేస్తూ మాట్లాడుకుంటూ ఫనీ ఫనీగా వెళ్తూనే ఉన్నాం అన్నమాట సో ఇది మాత్రం అండి చాలా బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ మనం ఖచ్చితంగా విజిట్ చేయాలి ఈ వాటర్ ఫాల్స్ కోసం మనం ఎక్కడెక్కడికో వెళ్తున్నాం మన దగ్గరలో ఉన్నది మనం చూడకుండా సో ఎవరైనా దీన్ని చూసి పట్టించుకొని డెవలప్ చేస్తే టూరిజం స్పాట్లా చేస్తే మాత్రం చాలా బాగుంటుందండి ఎంతండి మంచిరాలు చాలా దగ్గరలో ఉన్న వాటర్ ఫాల్ ఇది ఇటువంటి వాటర్ఫాల్ నేను చూడడానికి వైజాగ్ కూడా వెళ్ళానండి సేమ్ ఫీలింగ్ వచ్చింది అంత దూరం వెళ్ళే వాళ్ళు కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు వెళ్ళాలి వాటర్ఫాల్ చూడాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది సో చూస్తున్నారు కదా వెళ్తూనే వెళ్తూనే ఉన్నామన్నమాట మాతో పాటు ఇద్దరు స్ట్రేంజర్స్ వచ్చారన్నమాట దారిలో మాకు కలిశారు సో కొంతసేపు మేము అట్లా కూర్చున్నాము సో మీరు ఎక్కడికి వెళ్తున్నారు అనేసి మేము అడగగానే వాళ్ళు అన్నారు కదా ఇక్కడ పులి తిరుగుతుందని డౌట్ ఉంది మేడం వచ్చామని చెప్పేసి ఇంకా చూసుకోవాలి మేము ఒక్కొక్కరు మా మొహాలు చూసుకొని చాలా భయపడ్డాము ఆ తర్వాత తెలిసింది ఏంటంటే వాళ్ళు ఎంక్వైరీ చేస్తారన్నమాట ఇక్కడేమైనా ఏం యానిమల్స్ ఉన్నాయి అవి సేఫ్గానే ఉన్నాయా లేవా అని చెప్పి ఎంక్వైరీ చేస్తూ అట్లా చూస్తారంట అటువంటి వాళ్ళంట మమ్మల్ని భయపెట్టడానికి అలా చెప్పారు అంతే అటువంటి ఏమీ లేవు ఇక్కడ సో చూసినారు కదా ఆర్ఎం మ్యాక్స్ ఇట్లా పెట్టేశారన్నమాట ఈజీగా మనం వే అనేది కనుక్కొని వెళ్ళడానికి ఇంకో గుట్ట పైన కూడా మేము వెళ్ళామండి చాలా డీప్ ఉందన్నమాట ఫారెస్ట్ మాత్రం అసలు మనిషి మనిషి కనబడకుండా అంత గ్యాప్ లేకుండా ఉన్నాయన్నమాట చెట్లు మాత్రం లైన్గా వెళ్తూనే ఉన్నాం అందరం ఎక్కడ మిస్ అవుతాం ఏంటో అని చూసుకుంటూ చూసుకుంటూ వెళ్తూనే ఉన్నాం మాతో పాటు పిల్లలు అందరు వచ్చారు అందరం వెళ్తూనే ఉన్నాం అన్నమాట ఇంకొక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో మన వాటర్ఫాల్ దగ్గరికి మనం చేరుకుంటాం ఇదంతా కూడా ఏంటి అని అంటే దారి అన్నమాట దారి పక్కన కచరం బాట వెళ్ళడానికి కూడా ప్లేస్ ఉందని చెప్పారు కానీ మాకు ఎక్కడైతే కనబడలేదండి వాకింగ్ ఏం బెస్ట్ అనిపించింది ఆ బండలలో కచ్చడాలలో వెళ్ళడం కూడా కరెక్ట్ కాదన్న కొంచెం నడిచిన తర్వాత మనకి ఒక లోయలాగా కనిపిస్తుంది ఆ లో ఆ లోయలోకి మనం దిగాలి చూసారా కరెక్ట్గా రూట్ అనేది గిస్ చేయడానికి అన్ని ఇట్లా మార్క్ చేసి పెట్టారు సేఫ్గానే ఉందండి వెళ్ళడానికి సో ఇదే అన్నమాట లోయ కొంచెం కష్టము దిగేటప్పుడు చాలా కేర్ఫుల్గా దిగాలి నేనైతే ఫొటోస్ తీసుకున్నాను చాలా మెమరీస్ అన్నమాట ఇక్కడైతే చాలా ఫొటోస్ తీసుకున్నాం కొమ్మలు పట్టుకుంటూ దిగుతున్నాను ఎందుకంటే స్కిడ్ అయింది అనుకోండి మన సేఫ్టీ కూడా మనకు అవసరం కదా అందుకని కొంచెం సేఫ్టీగానే మనం దిగాలి ఇందాక పట్టుకుందామన్న చెట్టు ఏంటంటే టోటల్గా అండి అసలు చేతికి గుచ్చుకున్నాయి ఒకటేసారి అసలు చూసుకోలేదు నేను ఇట్లానే దిగేసాను దిగేసి నా ఇలా చెట్లల్లో గుట్టల్లో తిరగడం అంటే మాకు చాలా ఇష్టం నేచర్కి చాలా దగ్గర ఉంటాం సో ఏ ట్రెజర్ అయినా కూడా ఆహా చూడాలా అనేసి అంత ఇంట్రెస్ట్ అన్నమాట అందుకే ఇంత కష్టంగా ఉన్నా కూడా వెళ్ళి ఖచ్చితంగా ప్లేసెస్ ఏంటి అనేది ఖచ్చితంగా చూస్తాము ఇవే కాదు నా ముందు ముందు నా వీడియోలో చాలా వరకు చాలా విషయాలు నేను మీకు చెప్తాను చూపిస్తాను కూడా సో చూసినారు కదా చుట్టూ ఎంత పెద్ద బండలు ఉన్నాయో ఎంత గ్రీనరీగా ఉందో చూడండి అసలు ఫారెస్ట్ మాత్రము డ్రాఫ్ అండి పిన్ పిన్డ్రాఫ్ సైలెంట్ అన్నమాట ఏం భయం అనేది లేకుండా మంచిగా ఈజీగా వెళ్ళి ప్లేస్ విజిట్ విజిట్ చేసి వాటర్ఫాల్ని చూసి రావచ్చు సో మన జలపాతం దగ్గరికి మనమైతే వచ్చేసాం ఫ్రెండ్స్ చూసారా పై ఇదే అన్నమాట జలపాతం పైనుండి కిందికి వాటర్ అలా వస్తూ ఉంటాయి మీరు దూరంగా చూస్తుంది ఏంటి అని అంటే తేనెతెట్టలు ఉంటాయి కదా అవి ఇంతసేపు మా ప్రయాణం తర్వాత మేమైతే టోటల్గా సేఫ్గా చేరిపోయాం అస్సలు ఈ జల్లు చూస్తుంటే ఆ ఎక్స్పీరియన్సెస్ చెప్పలేమండి ఈ మాటలు సౌండ్ వింటారా మీరు కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేస్ చాలా దగ్గరలో ఉంది మనమైతే మిస్ చేయకుండా తప్పకుండా చూడాలి ఈ ప్లేస్ మాత్రం మేమైతే ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోయాం జరుగు చూస్తూ అసలు ఎక్స్పీరియన్స్ మాటలు చెప్పలేము అన్నమాట అలాగే నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా నేను ముందు ముందు నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్